విజయవాడ రమేష్ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంపై డాక్టర్ శైలజను ప్రశ్నించారు పోలీసులు. శైలజ రమేష్ ఆసుపత్రి చైర్మన్ కోడలు, అలాగే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడి కుమార్తె. కాగా విచారణలో భాగంగా కోవిడ్ సెంటర్కు వెళ్లారా అని పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు శైలజ. అయితే 7-8 నెలలుగా తాను వైద్య వృత్తిలో లేనని చెప్పానన్నారు శైలజ. తన పుట్టు పూర్వోత్తరాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారని వివరించారు. పెద్ద ఎత్తున ఒత్తిళ్లు రావటం వల్లే కోవిడ్ సెంటర్ల నిర్వహణకు డాక్టర్ రమేష్ ముందుకొచ్చారని అన్నారు శైలజ. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగిందని అన్నారు. చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎక్కడా ఇంతలా వేధింపులు లేవని అన్నారామె. 30 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న డాక్టర్ రమేష్పై దుష్ప్రచారం చేయటం బాధగా ఉందన్నారు. రమేష్ బాబుని రమేష్ చౌదరిగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ప్రైవేట్ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారని, న్యాయం తమవైపే ఉందన్నారు శైలజ.